Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు రాజకీయం అవసరం లేదట, ఇది నిజమేనా? నాకు రాజకీయం అవసరమే లేదు, జగన్మోహన్ రెడ్డి నుండి ప్రజలను కాపాడడమే నా కర్తవ్యం. ఇది తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య. రాయదుర్గం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సైకో పని అయిపోయింది, జగన్ గెలిచే ప్రసక్తే లేదు, చంద్రబాబు మాట చేత అంతా రాజకీయమే, తనకు రాజకీయం అవసరం లేదని చెప్పడమే అసలైన రాజకీయం. ఊపిరి తీసుకోకుండా అయినా ఉండగలరేమో కానీ రాజకీయం చేయకుండా మాత్రం ఉండలేరు. అలాంటిది తనకు రాజకీయం అవసరం లేదని చెప్పడం పెద్ద అబద్ధం. నిజంగానే చంద్రబాబుకు రాజకీయం అవసరం లేదంటే టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరిని చేస్తారో ప్రకటించగలరా? తన పార్ట్నర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేదా పుత్రరత్నం లోకేష్ ఇద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా ఇప్పుడే ప్రకటించగలరా? ఆ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ కౌరవ సభ లాంటి అసెంబ్లీలో తాను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చేసిన శపథం మాటేంటి? అప్పట్లో ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడతానని చేసిన శపథం రాజకీయం కాదా? జగన్ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలని ప్రయత్నించడం, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడడాన్ని ఏమంటారు? ఒకవైపు జగన్కు వ్యతిరేకంగా 24 గంటలు రాజకీయం చేస్తూనే తనకు రాజకీయం అవసరం లేదని చెప్పడం చంద్రబాబుకే చెల్లింది. ముందస్తు ఎన్నికలు వచ్చినా జమిలి ఎన్నికలు వచ్చినా టీడీపీ దేనికైనా సిద్ధమే అని ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 175 నియోజకవర్గాలన్నింటిలో పోటీ చేసేందుకు గట్టి అభ్యర్థులు లేరు. లోకేష్ గతంలో చెప్పినట్లుగానే 40 నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు లేరు. పొత్తుల విషయం ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియదు. ఎన్ని సీట్లు వదులుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అలాంటిది జమిలి ఎన్నికలు వచ్చినా ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధమే అని మేకపోతి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. జగన్ సైకో అని శాడిస్ట్ అని చెప్పాల్సింది చంద్రబాబు కాదు, అనుకోవాల్సింది జనాలు. అప్పుడే చంద్రబాబు వైపు జనాలు చూస్తారు, లేకపోతే 40 ఇయర్స్ ఇండస్ట్రీ శ్రమంతా వృధానే.